సిటీ న్యూస్ కి స్వాగతం. దక్షిణాయనే చంద్రుడు కార్తీక మాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః ఇంద్రవాసనే శుభ నక్షత్రే శుభయోగే శుభగణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభ సిద్ధౌ శ్రీమాన్ శ్రీమతః పుర్గుణిల గోత్రోద్భవస్య అసేజమానజమానస్య చల్లా ధర్మారెడ్డీనాం తీర్థస్య ధర్మపత్నీ జ్యోతీనాం దేవ్యాః యజమానస్య స కుటుంబానాం అసేజమాన యజమానస్య వైనోల గోత్రోద్భవస్య రాకేష్ రెడ్డీనాం తీర్థస్య మానసానాం దేవ్యాః ఆరుషీణాభ్యాం పరస్పరాష్టిష్టవృద్ధనాభ్యాం నగేంద్రగణ్యా సకేతనాభ్యాం నమః శంకర పార్వతీభ్యాం హర ఓం హర 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 ఓంకార హర కంఠహర కృష్ణహర దుఃఖహర దారిద్ర్య హర సర్వ పాప హర ఓం హర హర నమస్తోమాయ దుఃఖాయ చార్తాయ సార్థాయ దుఃఖశంకాయ చ పశుపతయ చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమాంగలయ ప్రదానాయ విశ్వనాథాయ మంగళం రాజాధికారాయ పర్కార పట్టణంలో కావచ్చు, పర్కార నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని, భవానీ కుంకేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భక్త శివుని వేడుకుంటూ, మరి పర్కాల పట్టణంలో జరిగే అభివృద్ధికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి కొద్దిగా మనసు పెట్టి సహకరించి ఉన్న నిధులను పనులు చేయించే విధంగా, మరి ప్రజలకు అనుగుణంగా, ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల అవసరాలు ఏందో తీర్చే విధంగా చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా లక్ష్య సాధింపులను పక్కకు పెట్టి వేషజమ్యాలకు పోకుండా, ముఖ్యంగా ఆ నిధులు ఏంది ఈ నిధులు ఏంది మేము అడగడానికి రాలేదు, అడగడంలే. మీరు అధికారంలోకి వచ్చిన సంతోషం, మిమ్మల్ని 5 సంవత్సరాలు ఏ డిస్టర్బ్ చేయం, మాకేం సంబంధం కూడా లేదు. ఇలా ప్రజలే చూస్తూ ఉన్నారు, ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలే ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుంది, అభివృద్ధి ఎందుకు కుంటుపడుతుంది అని ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు. దాని విషయంలో మేము మాట్లాడడం తెలుసుకోలేదు. నీకు మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మంచుకుంటే ఈ పరకాల పట్టణానికి ముఖ్యమంత్రి గారి నిధులే కావాలి కాబట్టి, ఆ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ వారి చేతుల్లో ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పరకాల పట్టణాన్ని కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలనే కావచ్చు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నవే తప్ప నిన్నేదో మాట్లాడాలని కానీ, నిన్నటి జరిగినటువంటి మా గౌరవ కౌన్సిలర్లు కూడా మీ వేరే విధంగా ఎవరు కూడా మాట్లాడలేదు. నిన్న అవన్నీ విన్నప్పుడు కూడా చాలా గౌరవప్రదంగా చాలా గౌరవిస్తూ ఉన్న నిధులు మా కాలనీకి వచ్చిన మా పరిధికి వచ్చిన నిధులను మాయమాకే ఖర్చు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారి న్యాయమైన కోరిక కోరింది కాబట్టి అది తప్పకుండా చేస్తారని చెప్పి నేను ఆశిస్తాను.